కోనసీమలో రబీ పనులు నత్తనడకన సాగుతున్నాయి ఇప్పటికే వరి నాట్లు వేయవలసిన అన్నదాతలు సకాలంలో వేయలేదు రబీకి నీటి ఎత్తడి సమస్య ఉంటుందని అధికారులు మరోపక్క చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల నాట్లు వేస్తూ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో నాట్లు వేయడానికి అన్నదాతలు జంకుతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ కోనసీమలో ఖరీఫ్లో ముంపు బారిన పడుతున్న రైతాంగం అదే దాలవాలో నీరు అందక పిలవలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం కోనసీమలోని పీగన్నవరం మండలం పోతవరం పంచాయతీ పరిధిలోనూ ఉన్నాం ఇక్కడ వ్యవసాయ పొలాలను చూడొచ్చు ప్రస్తుతం దాల్వా సాగు అంటే రబీ సాగుకి ఆల్రెడీ పొలాలు బీడి వారి ఉన్న పరిస్థితి ఇక్కడ ఇప్పటికే నాట్లు వేసి ఇవ్వవలసిన పరిస్థితి ఇక్కడ రైతాంగం అయితే ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున దాదాపు వందల పై ఎకరాలు అంటే నూట ఇరవై ఎకరాలు సుమారు బీడిగా రైతులు విదిలేసుకున్నారు అంటే చాలా మొన్న ఖరీఫ్లో ముంపు బారిన పడి నీరు దిక్క పంట కోల్పోయిన రైతాంగం రబీలో నీరు ఎద్దడి ఉండి ఇంకా పెట్టుబడులు పెట్టుకోలేని స్థితిలో ఇక్కడ పూర్తిగా విదిలేసిన పరిస్థితులు రైతులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు మీరు ఇలా బీడిగా వదిలేస్తారు అసలు మాకు ఉడుపు టైంలో నీరు అందదండి వర్షాకాలం ఏమో నీరు మొత్తం పూర్తిగా దిగదవు కొత్తగా ముంపుతో మొత్తం చచ్చిపోతున్నాయండి తొలకర పంట చేతికి ఏమీ రావడం లేదు దాడవ పంటకి నీరు అందడం లేదు అదే మా ప్రాబ్లం మరి ఇప్పుడు సాల్వ్ చేయకుండా వదిలేసారు ఏంటి మరి దీనివల్ల ఇబ్బంది ఉండదా ఇప్పుడు నీరు అంతగా వదిలేసామండి ప్రస్తుతం కానీ ఆకుముడు లేసేం కానీ ఓ చాలా మానేయాలనే పరిస్థితిలో ఉన్నామండి మీ సమస్య నుంచి గెట్ అంటే ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్లో అయినా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అసలు మీకు మాకు పంటకాల నిఖరంగా వచ్చేలాగా నీరు అందేలాగా ఉండాలండి నెక్స్ట్ ఏంటంటే ముంపు గురైనప్పుడు వాటర్ ఎప్పటికప్పుడు ఎన్నో వెళ్ళిపోయేలాగా చూడాలండి ఇది ఎక్కువగా మాకు ప్రాబ్లమ్స్ ఉందండి మొన్న పంట అయితే అసలు ఏమీ కొయ్యలేదు చేయలేదండి ఇంకా ఇప్పుడు ఊడ్చుకోవడానికి కూడా మాకు ఏ విధమైన నీరు చుక్కలు కూడా లేవండి వర్షాకాలంలో అయితే మొత్తం అసలు ఏం కనపడదండి ఇది మొత్తం ములిగిపో ఉంటుందండి మొత్తం ఏదైతే దాదాపు అంటే డ్రైన్స్ నుంచి అవుట్లెట్ లేదు ముంపు బారిన పెడితే అవుట్లెట్స్ ఏర్పాటు చేయాలి సేమ్ టైం ఇక్కడ వాటర్ రావడానికి రబీలో వాటర్ పొలాల్లోకి రావడానికి ఒక ప్రత్యామ్నాయ బోధన తవ్వాలని రైతులు కోరుతున్నారు ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని పోతవరం రైతాంగం కోరుతున్నారు విశ్వనాథ్ రాజ్ న్యూస్ కోనసీమ